वेलकम टू आइकॉन इंडिया। सो आइकॉन इंडिया आर्थमेटिक रीजनिंग मरियु एसआईकी कांस्टेबल संबंधी फुल सिलेबस अंदिंचडं जरुगुतुंदी। सो इदि माकु याप रूप में आइकॉन इंडिया अने याप रूप में लभ्यमवुतुंदी। सो ई क्लासेस मीरु फालो अव्वालंटे प्ले स्टोर नुंची आइकॉन इंडिया अने याप नु मीरु डाउनलोड चेसुकुन्नट्लयिते रेग्युलर गा मा क्लासेस नि फालो अव्वच्चु। सो दांतो पाटु मीकु आइकॉन इंडिया चैनल द्वारा రెగ్యులర్ గా అప్డేట్స్ అందించడం జరుగుతుంది। సిలబస్ కు సంబంధించి కావచ్చు, ప్రీవియస్ బిట్స్ కు సంబంధించి కావచ్చు, నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి డిటైల్స్ కావచ్చు। రెగ్యులర్ గా నిరుద్యోగులకు ఏదైతే సమాచారం అవసరమో అవన్నీ మేము అందించడం జరుగుతుంది మీకు। సో కాబట్టి మా ఛానల్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ గాడడానికి ఛాన్స్ ఉంటుంది మీకు। సో కాబట్టి ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి। సో దాని ద్వారా ఖచ్చితంగా అల్మూల్యమైన సమాచారాన్ని అందించిన వాళ్ళు అవుతారు। సో రైట్, ఇప్పుడు మనం అర్థమెటిక్ లో భాగంగా చెప్పుకునేటువంటి ఒక టాపిక్ బారు వడ్డీ దీనే సింపుల్ ఇంట్రెస్ట్ అనంటాం ఇంగ్లీష్ లో సింపుల్ ఇంట్రెస్ట్। సో తెలుగులో దీనికి ఉన్నటువంటి మల్టీ నేమ్స్ సరళ వడ్డీ అనొచ్చు, సాధారణ వడ్డీ అని కూడా అనొచ్చు। మరి బారు వడ్డీకి సాదా బారు వడ్డీకి చక్ర వడ్డీకి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూసినట్లయితే వడ్డీలో మార్పు లేనటువంటి దాన్ని బారు వడ్డీ అని అంటాం, వడ్డీలో మార్పు ఉండే దానిని చక్ర వడ్డీ అంటాం। అంటే ఎన్ని సంవత్సరాలకైనా ఒకే రకమైన వడ్డీని పొందడాన్ని బారు వడ్డీ అని, సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ వడ్డీలో మార్పు ఉండేదాన్ని చక్ర వడ్డీ అని అంటాము। మరి బారు వడ్డీ అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే లెక్కిస్తాము, కానీ చక్ర వడ్డీ అనేది ఏ విధంగానైనా కౌంట్ చేసుకోవచ్చు, అది ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ అని బట్టి ఉంటుంది అనమాట। కానీ బారు వడ్డీ అనేది ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండదు, ఖచ్చితంగా ఇయర్కే కౌంట్ చేయాలి, ఒక సంవత్సరానికే కౌంట్ చేయాలి। మరి బారు వడ్డీ అనే ప్రాబ్లమ్స్ క్యాల్కులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, అది ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అనే ఒక ఫార్ములా ఉంటుంది। ఇక్కడ వీటి అబ్జర్వేషన్ చూసినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ అనొచ్చు వడ్డీ, సో పి ఈజ్ ఈక్వల్ టు అసలు, ప్రిన్సిపుల్, సో టి ఈజ్ ఈక్వల్ టు టైం, కాలం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, సో ఇవి వాటి యొక్క పేర్లు। సో మరి దీంతోపాటు మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ చూద్దాం మరిగ। సో ఇది కాకుండా ఇందులో ఈ ఫార్ములా అప్డేట్ చేసుకొని ఒక ప్రాబ్లం వస్తుంది। సో ఇది కాకుండా ఇంకొక ఫార్ములా ప్రతిసారి ఖచ్చితంగా వచ్చేటువంటి ఫార్ములా బేస్డ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అమౌంట్, ఇక్కడ ఏ అంటే అమౌంట్ మొత్తము, ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ కలిపి, సో ఇక్కడ ఐ అనే విలువను ప్రతిక్షేపిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ పిటిఆర్ బై 100 అని ఉంటుంది। సో ఇక్కడ పి కామన్ తీస్తే 1 ప్లస్ TR/100 అని ఒక ఫార్ములా తీసుకోవడం జరుగుతుంది। ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, దీని నుంచి మనకి ప్రాబ్లం వస్తూ ఉంది ప్రతిసారి। సో అయితే పర్టిక్యులర్గా ఫార్ములాను ఉపయోగిస్తూ కూడా కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కాబట్టి ఫార్ములా అనేది ఇంపార్టెంటు। సో కొన్ని సందర్భాల్లో ఫార్ములానే ఎగ్జామ్లో ఇవ్వడానికి కూడా అవకాశం ఛాన్సెస్ ఉంటాయి। సో కాబట్టి ఫార్ములాను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ ఏ ఫార్ములా ఉపయోగించి మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేయం, అంటే వితౌట్ ఫార్ములాస్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం, కానీ ఫార్ములా మాత్రం ఎగ్జామ్ బేస్లో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఫార్ములానే బిట్టుగా అడుగుతాడు, మరి మనం ఇంత షార్ట్కట్స్ నేర్చుకొని ఫార్ములా గుర్తుపెట్టుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అయింది। రైట్, ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనే చూద్దాం, బారు వడ్డీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. బారు వడ్డీ అనేది ఎలా ఉంటుంది, వడ్డీలో మార్పు లేనటువంటిది, రైట్. సో మరి బారు వడ్డీలలో సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఒకటి సరళ వడ్డీతో 3 సంవత్సరాలకు తీసుకున్న అప్పు, సరళ వడ్డీతో అంటే బారు వడ్డీతో 3 సంవత్సరాలకు తీసుకున్న అసలు 800, అసలు 800 మొత్తం 920గా అవుతుంది, వడ్డీ రేటు 3% పెంచితే, అప్పుడు అయ్యే మొత్తం ఎంత, ఏమంటానండి, సరళ వడ్డీ ప్రకారం 3 సంవత్సరాలకు తీసుకున్న అసలు 800 అయితే అది మొత్తంగా 920 అయిందట,
अदे वड्डी रेट कातम पेंचिनट्टयिते वड्डी रेट कातम पेंचिनट्टयिते अदि एंत मोत्तम अवुतुंदि अनि अडुगुतांडु रैट चूद्दां मरि सो इक्कड असलु 8800 मोत्तमु 925 అంటే ఎంత వడ్డీ లభించింది ఇక్కడ 120 రూపాయలు వడ్డీ లభించింది ఎంత కాలానికి సంబంధించిన వడ్డీ ఇది 3 ఇయర్స్ వడ్డీ బార్ వడ్డీ అనేది ప్రతి సంవత్సరం ఈక్వల్ గా ఉంటది కాబట్టి ఈ 120 అనే దాన్ని 3 సంవత్సరాలకు 3 సమభాగాలుగా విభజించొచ్చు కదా కాబట్టి విభజిస్తున్నాం సో 120/3 సో ఒక్కొక్క సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ ఎంత 40 రూపాయస్ మరి మొదట్లో వడ్డీ శాతం అనేది మనకి తెలియదు పెంచింది 3% వడ్డీ కానీ మొదట్లో ఉన్న వడ్డీ ఎంత శాతం అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఎంత శాతం వడ్డీయో మనకి తెలియాలి ఆ పెంచింది కలపాలి అంటే సో ఎంత వడ్డీ మరి 40 రూపాయస్ ఎంతలో ఇది 800 లో ఇంటూ శాతం అనుకుంటాం మనం వడ్డీ రేట్ అనుకుంటాం therefore 2020 క్యాన్సిల్ 8/5 అంటే మొదట్లో వడ్డీ రేట్ అనేది 5% మొదట్లో వడ్డీ రేట్ ఎంత ఉంది 5% ఉన్నది మరి ఇప్పుడు ఎంత పెంచిండు 3% పెంచిండు అంటే ఈ 5 కి 3 కలిపితే ఎంత అయ్యింది 8% ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ ఇది కొత్త వడ్డీ రేటు 8% అయితే ఈ 8% వడ్డీ రేట్ తో పొందే మొత్తం ఎంత అని అడిగిండు సో అసలు 800 సో ఇక్కడ 8% కాలము అదే కాలం అంటండు 3 సంవత్సరాల కాలం అంటే సంవత్సరానికి 8% చొప్పున 3 సంవత్సరాలకు ఎంత వడ్డీ అయ్యింది 24% అయ్యింది కనుక ఇక్కడ కనుక్కోమన్నది మొత్తము అన్నాడు కాబట్టి 124% డైరెక్ట్ కనుక్కుందాం 124% వడ్డీ అనేది 24% వడ్డీ 3 సంవత్సరాలకి ఆ 24% వడ్డీని అసలుకు కలుపుతాను ఇక్కడ అసలు అంటే 100% సమానం శాతం అంటేనే 100 కాబట్టి ఆ పైన వచ్చినటువంటి వడ్డీని 100కి కలపాలి 124% దెన్ 2020 క్యాన్సిల్ సో 8 4 32 3 8 2 16 3 9 1 8 1 8 992 రూపాయలు వడ్డీ లభించింది 3% వడ్డీ గాని పెంచినట్లయితే దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇక్కడ ఎక్కడైనా మనం ఫార్ములా ఉపయోగించినా మరి సో వితౌట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏమీ అవసరం లేదు ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం రైట్ ఇంకో ప్రాబ్లం చూడండి మరి రైట్ ఆన్ నెక్స్ట్ ప్రాబ్లం ఒక వ్యక్తి కొంత డబ్బు అప్పు తీసుకొని మొదటి 2 సంవత్సరాల కాలానికి 6% ప్రయాణం వంతున మొదటి 2 సంవత్సరాల కాలానికి 6% ప్రయాణం చొప్పున తర్వాత 3 సంవత్సరాల కాలానికి 9% ప్రయాణం రేటుతోను 5 సంవత్సరాల తర్వాత ఎంత కాలమైనా 5 సంవత్సరాల తర్వాత ఎంత కాలమైనా 14% ప్రయాణం వడ్డీ చెల్లించడానికి ఒప్పుకున్నాడు 9 సంవత్సరాల చివర అతడు చెల్లించిన మొత్తం 11400 వడ్డీ చెల్లించాడు అతను అప్పు తీసుకున్న అసలు ఎంత అంటండి ఇక్కడ ఏమంటానండి ప్రాబ్లం చూడండి ఒకసారి 2 సంవత్సరాలకు 6% వడ్డీతో తీసుకున్నట 3 సంవత్సరాలకి 9% వడ్డీ రేటుతో తీసుకుండు అంటే ఇప్పుడు 2, 3, 5 సంవత్సరాలు అయినాయి ఈ 5 సంవత్సరాల తర్వాత ఇంకెంత కాలమైనా కానీ 14% వడ్డీ రేట్ అట సో మొత్తం ఎంత కాలం అట మరి 9 సంవత్సరాల కాలం అని కూడా మెన్షన్ చేసిండు అయితే ఈ 9 సంవత్సరాల తర్వాత అతడు ఎంత మొత్తం చెల్లించినట 11200 మొత్తంగా చెల్లించినట అది అసలు ఎంత అని అడుగుతాడు రైట్ చూద్దాం మరి మొదటి రెండు సంవత్సరాలకి 6% వడ్డీ రేటు ప్లస్ ఎందుకంటే మూడింటి వడ్డీల మొత్తము అసలు మొత్తము కలిపి అతను చెల్లించినటువంటి మొత్తం 11200 సో తర్వాత 3 సంవత్సరాలకి 9% ప్లస్ మొత్తం 9 సంవత్సరాల కాలంలో 2 + 3 = 5 సంవత్సరాలు పోతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది దానికి గాను 14%. సో మొత్తం మరి యాడ్ చేయండి 6 2 12% + 9 3 27% + 14 4 56%. సో మొత్తం యాడ్ చేస్తే 95% ఇంట్రెస్ట్ అయింది 95% ఇంట్రెస్ట్ అయింది ఆ ఇంట్రెస్ట్గా అతను చెల్లించింది ఎంత 11400 అట సో
95 శాతానికి 11400 అయితే అసలు 100 శాతానికి ఎంత రైట్ సో దేర్ ఫోర్ 100 బై 95 ఇంటూ 11400 దాన్ని సింప్లిఫై చేయండి మరి 5 19లు 5 20లు సో 19 ఒకట్లు 19 పంతొమ్మిది ఆర్లు దెన్ 20 సో ఆరు రెండ్లు 12 పక్కన 30 12,000 రూపాయలు అసలు 12,000 రూపాయలు అసలు చూడండి మనం ఎక్కడైనా ఫార్ములా ఉపయోగించినామా అండి సో మనం బారు వడ్డీ ప్రాబ్లం చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా ఫార్ములా ఉపయోగించలేదు సో ఇలాంటి క్లాసెస్ ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ వితౌట్ ఫార్ములా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన క్లాసులు మీరు పొందాలంటే ప్లే స్టోర్ నుంచి ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఇంతకు మించినటువంటి ప్రాబ్లమ్స్ ఆ క్లాసులలో మీరు ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్లేస్టోర్ నుంచి ఐకాన్ ఇండియా డౌన్లోడ్ చేసుకోండి మరియు మా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇదే విధంగా అందిస్తూ ఉంటాం ఇంపార్టెంట్ బిట్లన్నింటినీ కూడా రైట్ నెక్స్ట్ బిట్ చూడండి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం కొంత సొమ్ముపై సరళ వడ్డీ ఎట్ చూడండి కొంత సొమ్ముపై సరళ వడ్డీ కమ అసలులో 4/9 వంతు కొంత సొమ్ముపై సరళ వడ్డీ అసలులో 4/9 వంతు అయ్యింది వడ్డీ రేటు అప్పు తీసుకున్న కాలము రెండు సంఖ్యాత్మకంగా సమానము వడ్డీ రేటు అప్పు తీసుకున్న కాలము సంఖ్యాత్మకంగా సమానము ఒకటిగా ఉంటే అవి ఏవి అవి ఏవి అంటే ఆ కాలము కానీ ఆ వడ్డీ రేటు కానీ ఏవి అని అడుగుతాడు మనం ఏదైతే కాలం కనుక్కుంటామో అది వడ్డీ రేటుకు సమానం ఏదైతే వడ్డీ రేటు కనుక్కుంటామో అది కాలానికి సమానం ఎందుకంటే రెండు సంఖ్యాత్మకంగా సమానం కాబట్టి రైట్ చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ప్రాబ్లంలో అసలు వడ్డీ అనేది అసలులో 4/9 వంతట ఇది వడ్డీ ఇది అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేనితో దేనిలో అయితే అంటాడో అది డినామినేటర్లో హారంలో ఉంటుంది ఇక్కడ అసలులో అన్నాడు కాబట్టి ఇది అసలు వడ్డీ అన్నాడు కాబట్టి గివెన్ వాల్యూ ఇంట్రెస్ట్ సో ఇక్కడ మరి ఇక్కడ వడ్డీ రేటు కాలానికి సమానం అన్నాడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ అని కాన్సెప్ట్ ఇచ్చిండు అయితే ఏం కనుక్కోమంటాడు ఈ రెండింటిని కనుక్కోమంటాడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంట్రెస్ట్ 4 అసలు 9 కాలం ఆర్ వడ్డీ రేటు కూడా ఆర్ బై 100 సో కాలం ప్లేస్లో మనం వడ్డీ రేటు తీసుకుంటున్నాం దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 × 100 × 9/9 సో ఇక్కడ ఇంటూలో ఉన్నది బై అవుతుంది దెన్ దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10/3 సో 20/3 మూడు ఆర్లు 18 2/3% 6 2/3% ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 409 సో రూట్ స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే 2 10 9 రూట్లోంచి బయటకు వస్తే 3 దేర్ ఫోర్ ఆన్సర్ 6 2/3% కాలం కూడా 6 2/3 ఇయర్స్ దిస్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు ఉంచారు కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు ఉంచారు అదే రెండు శాతం ఎక్కువ వడ్డీతో ఉంచితే 360 అధిక వడ్డీ లభించేది అదే 2% ఎక్కువ వడ్డీతో అయితే 360 అధిక వడ్డీ వచ్చేది ఆ డబ్బు ఎంత ఏమంటానండి కొంత సొమ్మును 3 సంవత్సరాల కాలం పాటు అప్పుగా ఉంచితే కొంత వడ్డీ వస్తుందట అదే గనక 2% ఎక్కువ వడ్డీ గనక పెట్టినట్టయితే 360 అధిక వడ్డీ వచ్చేదట అయితే అసలు ఎంత అని అడుగుతాడు సో ఇక్కడ ఈ ప్రాబ్లం కనుక మీరు ఎక్కడైనా చూసినట్టయితే ఐ మీన్ టెక్స్ట్ బుక్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చూసినట్టయితే కన్ఫ్యూజ్డ్ ఆన్సర్ ఉంటుంది మీకు అర్థం కానటువంటి విధానంగా ఉంటుంది నేను విత్ సింపుల్ షార్ట్కట్ చెప్తాను చూడండి సో మనకి అనుకోమన్నది ఏంటి ప్రిన్సిపుల్ ఇక్కడ వడ్డీ ఎంతట 360 అసలు తెలియదు కనుక్కోమంటాడు కాలం 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 పెంచినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 పెరిగినటువంటి వడ్డీ 360 రెండు విలువలు సమానము సో దేర్ ఫోర్ 3
మూడు రెండు ఆరు ఆరు ఆరులు ముప్పై ఆరు దెన్ పి ఈజ్ ఈక్వల్ టు 6000 దాట్స్ ఇట్. ఇంత సింపుల్గా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో కానీ ఎక్కువ టెన్షన్ పడి చెమటలు తెచ్చుకోమాకండి. నెక్స్ట్, సో బారు వడ్డీలలో ఇన్స్టాల్మెంట్ బేస్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ఏదైతే ప్రాబ్లం ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో మనం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ప్రాబ్లం ఎలా ఉంటుందనేది చూద్దాం. ప్రతి సంవత్సరం వాయిదా చెల్లింపు పద్ధతితో ఎంత సొమ్ము అప్పుగా తీసుకున్నది మూడు సంవత్సరాలలో 12% వడ్డీ రేటుతో మొత్తం 1092గా తీరిపోతుంది. చూడండి మళ్ళీ, ప్రతి సంవత్సరం వాయిదా అంటే ఇన్స్టాల్మెంట్ చెల్లింపుతో ఎంత సొమ్ము అప్పుగా తీసుకున్నది మూడు సంవత్సరాలలో 12% వడ్డీ రేటుతో మొత్తం 1092గా తీరిపోతుంది. ఇన్స్టాల్మెంట్ బేస్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి ఇది. మరి ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఏరియాలో మనం ఒక ఫార్ములా చూడాల్సి వస్తుంది ఇన్స్టాల్మెంట్ బేస్లో. సో ఏంటిదంటే ఫార్ములా, 100p/100t + rt (t-1/2) అని ఒక ఫార్ములా ఉంటుంది. ఇది ఇన్స్టాల్మెంట్స్ ఫార్ములా. ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించింది, వాయిదాలు, కిస్తీలు లైక్. సో మరి ఈ ఫార్ములా నీకు గుర్తుంటుందా? ఒకవేళ గుర్తున్నా ఎగ్జామ్లో టెన్షన్లో ఏదో ఒక తప్పు చేయాల్సి ఉంటుంది. మరి నేనేం చెప్తానంటే ఈ ఫార్ములా లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం. ఇక్కడ పి అంటే అసలు, టి అంటే కాలము, ఆర్ అంటే వడ్డీ రేట్. ఇది కామన్, మనం నేర్చుకున్నవయ్యే. కానీ వితౌట్ ప్రిన్సిపల్ నేను చెప్తాను, చూడండి. ఇక్కడ మరి ఎంత అనడండి, ఇక్కడ ఎంత అమౌంట్ ఎంత ఇచ్చాడు అసలు? ఇక్కడ వడ్డీ రేటు చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12%, కాలం 3 ఇయర్స్, మొత్తం 1092. ఓ, ఇది మీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్ బేస్లో షార్ట్కట్ పద్ధతి ఏంటంటే ఎంత కాలం ఇస్తే అందులో నుంచి 1 సంవత్సరం తగ్గించండి. అంటే 5 సంవత్సరాలు అని ఇస్తే 4 సంవత్సరాలు తీసుకోవాలి, 3 సంవత్సరాలు అని ఇస్తే 2 సంవత్సరాలు తీసుకోవాలి, 10 సంవత్సరాలు అని ఇస్తే 9 సంవత్సరాలు తీసుకోవాలి. అంటే 1 సంవత్సరాన్ని తగ్గించండి, రైట్? సో 3 సంవత్సరాలకి 3×100+ ఇక్కడ 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 1 సంవత్సరం తగ్గించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను మల్టిప్లై చేయండి. దెన్ 2×12+1×12 ఒకటి వచ్చేదాకా మల్టిప్లై చేయాలి అట్లా. సో 12×2 = 24, 12×12 + 24 = 36 + 3×100 = 300. టోటల్ 336. క్లియర్? ఈ 336 విలువ ఎంత అంటే 1092. ఈ మొత్తం విలువ దీనికి సమానం. అయితే ఒక్కొక్క వాయిదా ఎంత అంటే 100కి ఎంత? దేర్ఫోర్ 100/336×1092. సో సింపుల్గా ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు 4తో చేస్తాను కదా, 4×32, 4×16, 4×25. క్లియర్? మళ్ళీ 4×2, 4×1, 4×2, 8, 2 మిగిలింది పక్కన 9, 29, 4×7, 28, 4×3, 12. మళ్ళీ 21, 21×1, 21×3, 21×1, 21×13. దేర్ఫోర్ 25×13, 325 ఎవ్రీ ఇన్స్టాల్మెంట్. సో ఈ విధంగా బారు వడ్డీకి సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు వితౌట్ ప్రిన్సిపల్. నేను ఎక్కడ ఏమైనా సూత్రం ఉపయోగించానండి? ఏ సూత్రం లేదు. సో వితౌట్ ఈ ఫార్ములా నేను ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి నీకు ఫార్ములా అనేది అవసరం లేదు. ఈ విధంగా ఎటువంటి ఫార్ములాస్ లేకుండా మేము ప్రాబ్లమ్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఐకాన్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వాలి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ప్లేస్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అద్భుతమైన షార్ట్కట్స్ అన్నీ కూడా నువ్వు ఫాలో కావడానికి ఛాన్స్ ఉంటుంది.